Komaram Bheem Jillalo, Pulisancharam Prajalni, Bembalistunde, Nina, Penchikalapeta Mandalam, Murliguda Adavi Prantamlo, Pasula Mandapai, Peddapuli, Dadi Cheyadanto, Oka Avuto Patu, Legaduda Mruti Chendindi, Pasula Kapari, Gramastulaku, Pulisancharam Chestunna Vishayam Cheppadanto, Gramastulu, Adavi Shaka Adhikarulaku, Samacharam Andincharu, Dinto Adavi Shaka Adhikarulu, Puli Kosam Mummaranga Galistunnaru. Komaram Bheem Jillalo, Pulisancharam Prajalni, Bembalistunde, Nina, Penchikalapeta Mandalam, Murliguda Adavi Prantamlo, Pasula Mandapai, Peddapuli, Dadi Cheyadanto, Oka Avuto Patu, Legaduda Mruti Chendindi, Pasula Kapari, Gramastulaku, Pulisancharam Chestunna Vishayam Cheppadanto, Gramastulu, Adavi Shaka Adhikarulaku, Samacharam Andincharu, Dinto Adavi Shaka Adhikarulu, Puli Kosam Mummaranga Galistunnaru. Right, Dini pe marini details ma pratinidhi Srinivas andistaru. Srinivas, puli aachuki emana labhinchinda Adavi Shaka Adhikarulaku. Pratisa edaithe Komaram Bheem Jillalo puli sancharamu samacharana kalam nunchi kuda regular ga Komaram Bheem Jillaloni idu daiga mandal gani atu edaithe Bejur mandalam gani Kautala mandalam ee taditara prantalalo edo oka chota puli sancharam anedi akkada prajalaku kuda common ayipoyindi pulitote ఆవాసంగ గడిపేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆ రోడ్లపైన రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తున్న సమయంలో గానీ పత్తి చేనులలో పనులు చేసుకుని పొలాల పనులు చేసుకున్న సమయంలో గానీ పులి కామన్ గా కనపడుతూ పోతుంది. ఆ గతంలో ఇద్దరిని పులి దాడి చేసి చంపిన నేపథ్యంలో పులి కోసం పులిని పట్టుకోవడం కోసం అడవి శాఖ అధికారులు బోన్లు ట్రాకర్స్ ద్వారా పట్టుకోవడానికి చెత విధాలుగా ప్రయత్నం చేసి ఇక ఇంకొన్ని గంటలలో పట్టుకోబోతున్నాం అని ప్రకటన చేసినప్పటికీ కూడా ఇక్కడ అడవి శాఖ అధికారులు విఫలమైన అని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రాణహిత నదికి అవతల వైపుల ఈ తాడోబ ఆ ప్రాంతం ఉందో అక్కడ నుంచి పులులు ఎక్కువ సంఖ్యలో అటు రాజుర ప్రాంతం నుంచి ఆ అడవి మార్గం నుంచి ఈ ప్రాణహిత నది దాటి ఈ Komaram Bheem జిల్లాలో ప్రవేశించి ఇక్కడ ఏదైతే నీటి ఆవాసం ఎక్కువ ఉండడము అడవి దట్టమైన అడవి ఉండడము ఈ పక్క పొంటే పంట చేనులు ఉండడం తోటి ఈ ప్రాంతంలో వరుసగా సంచరిస్తున్నాయి. ఆ పులుల సంచరేకం ఏదైతే ఆ పశువులు మేపడానికి అడవులకు వెళ్ళిపోతుంటే ఆ అడవుల దగ్గర ఆవుల పైన దాడులు చేయడము పొలాల దగ్గర ఉన్న ఆవుల పైన దాడులు చేయడము ఆ ప్రయాణం చేసే మనుషులకు కనపడడం దీనివల్ల ఆ సమీప మండలాల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి చేస్తున్నారు. కానీ ఇక్కడ అడవి శాఖ అధికారులు గుర్తించడము పులొచ్చింది అని చెప్పడం పులితోటి ఆవాసంగానే మనం జీవన విధానం కొనసాగించాలని చెప్పడం తప్ప పులిని పట్టుకునే ప్రయత్నం చేయట్లేదు. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో అభయారణ్యము పులుల సంచార కేంద్రము అని ఉన్న నేపథ్యంలో కానీ ఈ ప్రాంతంలో పులులు ఈ పులులను అయితే ఎక్కడైతే సంచరిస్తున్న పులులు ఉన్నాయో ఆ ప్రజల మధ్యలో ఉన్న పులులను పట్టుకొని వచ్చి ఈ అభయారణ్యంలో ఆ పులులను వదిలిపెడితే బాగుంటుందని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అడవి శాఖ అధికారులు దీనిపైన దృష్టి పెట్టట్లేదు. దాన్ని పట్టుకునే ఆవాసం కూడా చేయట్లేదని కూడా చెప్పొచ్చు ప్రత్యూష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.